हाय एवरीवन, TSMC 2020 काउंसलिंग की ऑफिशियल वेबसाइट ओपन అయిపోయింది. सो దీంట్లో ఫాలో అయ్యే స్టెప్స్ ఏంటి ప్లస్ డిటైల్డ్ నోటిఫికేషన్ ఏంటో ఈ వీడియోలో చూద్దాం. సో టోటల్ కౌన్సిలింగ్ వచ్చేసి ఈ 6 స్టెప్స్ ఇక్కడ చూపిస్తున్న 6 స్టెప్స్ పైన డిపెండ్ అయి ఉంటుంది. ఫస్ట్ మీరు ప్రాసెసింగ్ ఫీ పే చేయాలి, ప్లస్ నెక్స్ట్ స్లాట్ బుక్ చేసుకోవాలి, దాని తర్వాత సర్టిఫికెట్ వెరిఫికేషన్ కి అటెండ్ అవ్వాలి. అక్కడ మీకు లాగిన్ ఐడి క్రియేట్ అవుతుంది, ఆ లాగిన్ ఐడి మీ మొబైల్ కి మెసేజ్ కూడా వస్తుంది. సో ఆ లాగిన్ ఐడి యూజ్ చేసుకుని మీరు ఆప్షన్స్ పెట్టుకోవాలి, దాని తర్వాత ఫైనల్ గా ఫ్రీజ్ చేసేసి దాని యొక్క ప్రింట్అవుట్ తీసుకోవాలి. సో మీరు ఓవరాల్ గా ఇక్కడ మొత్తం వెబ్సైట్ చూసుకున్నట్టయితే ఫస్ట్ పే ప్రాసెసింగ్ ఫీ స్టెప్ స్టార్ట్ అవుతుంది, నెక్స్ట్ స్లాట్ బుక్ చేసుకోవాలి, దాని తర్వాత నెక్స్ట్ మీకు క్యాండిడేట్స్ లాగిన్ ఐడి అని రేపటి నుంచి ఇక్కడ వచ్చేస్తుంది. సో ఫస్ట్ మీరు వచ్చేసి పే ప్రాసెసింగ్ ఫీ అని దీనిపైన క్లిక్ చేస్తే మీకు ఇక్కడ ఒక వెబ్ పేజ్ ఓపెన్ అవుతుంది. సో మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక్కడ మీ యొక్క హాల్ టికెట్ నంబర్ ఎంటర్ చేయాలి. సో దాని తర్వాత రిజిస్ట్రేషన్ నంబర్ ఎంటర్ చేయాలి. రిజిస్ట్రేషన్ నంబర్ అండ్ హాల్ టికెట్ నంబర్ ఎక్కడ ఉంటాయంటే మీ యొక్క హాల్ టికెట్ ఉంటుంది కదా, సో ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే దిస్ ఈజ్ యువర్ రిజిస్ట్రేషన్ నంబర్. సో దిస్ ఈజ్ 2019 హాల్ టికెట్ అనుకుంటా. సో 2020 ఎంసెట్ హాల్ టికెట్ లో ఈ రిజిస్ట్రేషన్ నంబర్ ఇక్కడ మధ్యలో ఉంది, ప్లస్ హాల్ టికెట్ నంబర్ పైన ఉంటుంది. ఓకేనా? సో రిజిస్ట్రేషన్ నంబర్ ఇక్కడ మధ్యలో ఉంటుంది, నెక్స్ట్ హాల్ టికెట్ నంబర్ వచ్చేసి ఇక్కడ పైన ఉంటుంది. సో ఆ డీటెయిల్స్ ఇక్కడ ఎంటర్ చేసి మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయాలి. సో ఫార్మాట్ చూసుకున్నట్టయితే ఫస్ట్ డే, దాని తర్వాత మంత్, దాని తర్వాత ఇయర్, ఈ ఫార్మాట్ లోనే ఎంటర్ చేయాలి. ప్లస్ ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక్కడ చూపించిన ఈ ఇమేజ్ యొక్క టెక్స్ట్ ఇక్కడ సబ్మిట్ ఎంటర్ చేసి పే ఆన్లైన్ అని ఇక్కడ క్లిక్ చేయాలి. సో దీని తర్వాత మీకు పేమెంట్ ఆప్షన్ వస్తుంది. ఆ పేమెంట్ ఆప్షన్ ఏంటో నేను నెక్స్ట్ సపరేట్ వీడియోస్ చేస్తాను దీని అన్నిటి గురించి. ఈ వీడియోలో మొత్తం ఓవరాల్ గా ప్రాసెస్ ఏముంటుందో తెలుసుకుందాం. సో ప్రాసెసింగ్ ఫీ వచ్చేసి ఇలా ఉంటుంది. సో దీని తర్వాత మీరు ప్రాసెసింగ్ ఫీ పే చేసిన తర్వాత స్లాట్ బుకింగ్ కి వెళ్ళాలి. ఇక్కడ కూడా యూ హ్యావ్ టు ఎంటర్ ద సేమ్ వాల్యూస్. ఇక్కడ ఎంటర్ చేసినాక షో అవైలబుల్ స్లాట్ అని చూపిస్తుంది కదా. సో ఇక్కడ మీకు దీనిపైన క్లిక్ చేయగానే మీకు అవైలబుల్ గా ఉన్న డేట్స్ అన్ని హెల్ప్ సెంటర్స్ చూపిస్తుంది. సో మీకు దగ్గరగా ఉన్న హెల్ప్ సెంటర్స్ మీరు బుక్ చేసుకోవాలి. సార్, హెల్ప్ సెంటర్స్ ఎలా తెలుసుకోవాలనుకుంటే మీరు ఇక్కడ క్లిక్ చేసినట్టయితే సో లిస్ట్ ఆఫ్ హెల్ప్ సెంటర్స్ అని కనిపిస్తుంది కదా. సో దీనిపైన క్లిక్ చేస్తే టోటల్ గా తెలంగాణలో ఉన్న హెల్ప్ సెంటర్స్ అన్ని ఇక్కడ చూపిస్తుంది. ఓకేనా? సో మీరు ఏ డిస్ట్రిక్ట్ ప్లస్ మీకు దగ్గరగా ఏది ఉంటుందో అది చూసుకొని ఆ హెల్ప్ సెంటర్ మీరు పెట్టుకోవాలి. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్, మీరు ఒకవేళ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ లేదంటే సిఏపి ఇలాంటి స్పెషల్ రిజర్వేషన్స్ ఏమైనా ఉంటే మీరు వేరే దగ్గర వెళ్లే ఛాన్స్ లేదు. ఖచ్చితంగా మీరు గవర్నమెంట్ పాలిటెక్నిక్ మాసబ్ ట్యాంక్ కి మాత్రమే, హైదరాబాద్ కి మాత్రమే వెళ్ళాలి. సో వీళ్ళని విడిచిపెట్టి మిగతా వాళ్ళు ఇక్కడ చూసుకున్నట్టయితే మీ యొక్క కేటగిరీ వైజ్ అక్కడ ఉందా లేదా అని చూసుకొని కరెక్ట్ గా స్లాట్ బుక్ చేసుకోవాలి. సో బుక్ చేసుకున్నాక మీకు చేంజ్ చేయడానికి ఛాన్స్ ఉండదు, కాబట్టి ఖచ్చితంగా మీకు అవైలబుల్ గా ఉన్న డేట్ ప్లస్ టైం చూసుకొని కరెక్ట్ గా స్లాట్ బుకింగ్ చేసుకోవాలి. సో నెక్స్ట్ వచ్చేసి మీకు అవైలబుల్ గా ఉన్న ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఏంటంటే లాస్ట్ ఇయర్ ర్యాంక్స్ కూడా ఉంటాయి. సో దానిపైన క్లిక్ చేసి మీరు ఏ కాలేజ్ కి లాస్ట్ ఇయర్ ఎంత ర్యాంక్ ఉండిందో అది కూడా చూసుకోవచ్చు. ఆల్రెడీ మనం ర్యాంక్స్ ని బట్టి వీడియో చేసాం. సో దట్ ఈస్ 2018 డేటా, ఎందుకంటే 2019 డేటా 2020 ఎంసెట్ కి అప్లై చేసేటప్పుడు మాత్రమే వస్తుంది. సో మనం 2018 డేటాని బేస్ చేసుకుని ఆ ర్యాంక్స్, సో ఆ వీడియోస్ చేసాం 2020 ఫస్ట్ ఫేజ్. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే మీకు ఫస్ట్ ఫేజ్ ప్లస్ ఇక్కడ ఫైనల్ ఫేజ్ రెండు ర్యాంక్స్ కూడా ఉన్నాయి. మీరు ఇవి రెండు చూసుకొని ఈజీగా ఏ కాలేజ్ కి ఆప్షన్ పెట్టుకోవాలో మీకు ఈజీగా అర్థమవుతుంది. నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఇక్కడ, సో మనం ఇప్పుడు డీటెయిల్డ్ నోటిఫికేషన్ చూద్దాం. సో డీటెయిల్డ్ నోటిఫికేషన్ చూసుకున్నట్టయితే ఫస్ట్ ఫేజ్ డేట్స్ చూసుకున్నట్టయితే 9 to 27 వరకు మొత్తం ప్రాసెస్ అయిపోతుంది. సో సెకండ్ ఫేజ్ లేదని చాలా మంది చెప్పారు, కానీ ఫైనల్ ఫేజ్ కూడా ఉంది. సెకండ్ ఫేజ్ లేకపోతే చాలా ప్రాబ్లం అవుతుంది, కాబట్టి సెకండ్ ఫేజ్ అండ్ దట్ ఈస్ ఫైనల్ ఫేజ్ దిస్ ఇయర్, లేదంటే థర్డ్ ఫేజ్ కూడా ఒక్కొక్కసారి ఉంటుండే. సో దిస్ ఈస్ ఫస్ట్ ఫేజ్ అండ్ దిస్ ఈస్ సెకండ్ ఫేజ్ డీటెయిల్స్. సో ఫస్ట్ ఫేజ్ 9 to 27 వరకు ఉంది. 9 to 17 ఆన్లైన్ ఫిల్లింగ్ ఆఫ్ బేసిక్ ఇన్ఫర్మేషన్ అండ్ పేమెంట్ ఆఫ్ ప్రాసెసింగ్
ఫీ. సో మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే పేమెంట్ ఆఫ్ ప్రాసెసింగ్ ఫీ ఉంది కదా. సో ఈ ఫార్మ్స్ మీకు 12 to 9 to 17 వరకే అవైలబుల్ గా ఉంటాయి. సో ఎంత తొందరగా పాసిబుల్ అయితే అన్ని సర్టిఫికెట్స్ తో రెడీ ఉంటే తొందరగా చేసుకుంటే మీకు ప్రాసెస్ ఈజీగా అవుతుంది. సో స్లాట్ బుకింగ్ అయితే 12 నుండి స్టార్ట్ అవుతుంది, అంటే మీకు 9 నుంచి మీరు చేశారు కదా. సో అప్పుడు మీరు స్లాట్ బుక్ చేసుకోవచ్చు, కానీ మీరు అక్కడ వెళ్లాల్సింది 12 నుండి స్టార్ట్ అవుతుంది. సపోజ్ మీరు 9th కి ఫీ పే చేశారు ప్లస్ 12 కి, కానీ మీకు 10 కి 11 కి అలా స్లాట్ ఉండదు. సో 12 నుండి స్టార్ట్ అవుతుంది. స్లాట్ బుకింగ్ చేసుకుని అక్కడ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయినాక మీకు లాగిన్ ఐడి పాస్వర్డ్ ఉంటుంది కదా, అది యూజ్ చేసుకుని యూ హ్యావ్ టు కీప్ ద ఆప్షన్స్ టు డిఫరెంట్ కాలేజెస్, లైక్ మీకు ఏ కాలేజ్ కావాలి ఆ కాలేజ్ లో మీకు ఏ బ్రాంచ్ కావాలి. సో అలా చేసుకున్నాక సో ఫ్రీజింగ్ టైం ఉంటుంది. సో మీరు ఆప్షన్స్ పెట్టేశారు, దట్ ఈస్ నాట్ ఫైనల్. మీరు ఆప్షన్స్ పెట్టారు కానీ మళ్ళీ మీకు మీరు 20 కంటే ముందు ఎప్పుడైనా చేంజ్ చేసుకోవచ్చు, కానీ ఒక్కసారి ఫ్రీజ్ చేస్తే మాత్రం మీరు చేంజ్ చేసుకోలేరు. సో ఫ్రీజ్ చేయకూడదు, జస్ట్ ఆప్షన్స్ పెట్టేసి సేవ్ చేసుకొని పెట్టుకోవాలి. సో 22 కి మీకు ప్రొవిజనల్ అలాట్మెంట్ వస్తుంది, అంటే మీకు ఈ కాలేజ్లో సీట్ వచ్చిందని ఒక కన్ఫర్మేషన్ వస్తుంది. సో ఇక్కడ 22 నుండి పేమెంట్ ఆఫ్ ట్యూషన్ ఫీ స్టార్ట్ అవుతుంది. సో చాలా స్టూడెంట్స్ కి జీరో రిపోర్టింగ్ ఫీ ఉంటుంది, కాబట్టి అక్కడ మీరు ఫీ పే చేయాల్సిన అవసరం లేదు. సో మీకు ఫీ ఏమైనా చూపిస్తే మీరు అక్కడ ఫీ పే చేసి ఆ కాలేజ్ కి రిపోర్ట్ చేయాలి. సో దీస్ ఆర్ ద డీటెయిల్స్ ఆఫ్ ఫస్ట్ ఫేజ్ నోటిఫికేషన్. నెక్స్ట్ కావాల్సిన సర్టిఫికేట్స్ చూసుకున్నట్టయితే మనం ఆల్రెడీ దీనికోసం ఆల్రెడీ సపరేట్ గా వీడియో చేసాం, ఆ వీడియో మన ప్లేలిస్ట్ లో ఉంది, మీరు ఈజీగా చూడవచ్చు. సో ఇక్కడ చూసుకున్నట్టయితే సర్టిఫికేట్స్ ర్యాంక్ కార్డ్, హాల్ టికెట్, ఆధార్, ఎస్ఎస్సి మెమో ప్లస్ ఇంటర్మీడియట్ మెమో, ఇక్కడ బోనోఫైడ్స్. స్టడీ సర్టిఫికేట్స్, ఇక్కడ చాలా స్టూడెంట్స్ కన్ఫ్యూజ్ అవుతున్నారు, స్టడీ సర్టిఫికేట్స్ ని మనం బోనోఫైడ్ అంటాం. సో సిక్స్త్ నుండి ఇంటర్ వరకు కంపల్సరీగా మీ దగ్గర బోనోఫైడ్స్ ఉండాలి, ప్లస్ ఇంటర్మీడియట్ యొక్క టీసీ కంపల్సరీగా కావాలి. ఒకవేళ మీకు ఇన్కమ్ సర్టిఫికేట్ అప్లికేబుల్ అయితే 1/1/2020 తర్వాత తీసిన ఇన్కమ్ మాత్రమే ఉండాలి. సో క్యాస్ట్ సర్టిఫికేట్ ఎప్పటిదైనా పర్వాలేదు, కానీ మీ సేవ క్యాస్ట్ సర్టిఫికేట్ మాత్రమే ఉండాలి. సో రెసిడెన్స్ సర్టిఫికేట్, సో నాన్ లోకల్స్ రెసిడెన్స్ సర్టిఫికేట్స్ ఎప్పుడు ప్రొడ్యూస్ చేయాలి అని ఇక్కడ డీటెయిల్స్ కూడా ఉన్నాయి. సో నెక్స్ట్ వచ్చేసి గవర్నమెంట్ స్టూడెంట్స్ యొక్క చిల్డ్రన్స్ ఉంటారు కదా, వాళ్ళకు కూడా ఏం సబ్మిట్ చేయాలో ఇక్కడ డీటెయిల్స్ మొత్తం ఇచ్చారు. సో దీస్ ఆర్ ద డీటెయిల్స్ ఆఫ్ ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్. మనం నెక్స్ట్ వీడియోలో ఈ హాల్ టికెట్ నంబర్, రిజిస్ట్రేషన్ నంబర్, డేట్ ఆఫ్ బర్త్ ఇవన్నీ ఎంటర్ చేసి ఫీ పేమెంట్ ఎలా చేయాలో చూద్దాం, ప్లస్ దాని తర్వాత స్లాట్ ఎలా బుక్ చేసుకోవాలో కూడా చూద్దాం. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. ఈ వీడియో మీ ఫ్రెండ్స్తో ఖచ్చితంగా షేర్ చేయాలి, ఎందుకంటే వాళ్ళు కూడా కన్ఫ్యూజన్లో ఉంటారు, వాళ్ళకు కూడా ఈ వీడియో యూజ్ అవుతుంది. థ్యాంక్ యూ.